ओके मैं स्ट्रेचर मीद इधर मुगर हेल्ता बेड मीद इधर मुगर पड़को ने मुख्यमंत्री गारे విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించే ధైర్యం ఉందా ముఖ్యమంత్రి గారు? విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి గాని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి గాని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి గాని వైజాగ్ ప్రభుత్వ ఆసుపత్రి గాని మీకు దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మీదో నా మీదో అచ్చెన్నాయుడు మీదో కొల్లు రవీంద్ర మీదో ఆనందబాబు మీదో లేకపోతే ఆలపాటి రాజేంద్ర మీదో పల్లాసీను భవనాలు పగల కొట్టడం కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటే వెళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు, క్యాజువాలిటీకి వెళ్ళు. హృదయ విదారకంగా తల్లిదండ్రులు భార్యాభర్తలు పిల్లలు వాళ్ళని కాపాడుకోవటానికి ఎన్ని అవస్థలు పడుతున్నారు, ఏ విధంగా ప్రాధేయపడుతున్నారు, ఏ విధంగా అడుగుతున్నారు, ఒక్కసారి మానవత్వం ఉంటే మీరు ఒక్కసారి వెళ్ళండి. మీ మంత్రులు కానీ మీరు కానీ ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఈ కరోనా కష్ట సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వకుండా సిగ్గుందండి ఈ ప్రభుత్వానికి? ఆక్సిజన్ ఇవ్వలేరా? ఆక్సిజన్ ఇచ్చే పరిస్థితి లేదా? అసలు మీకు ముందు చూపుందా? కరోనా మొదటి వేవ్కి రెండో వేవ్కి మధ్య సమయంలో మీరేం చేశారండి? పబ్జి గేమ్ ఆడుకోవటమా, ఐపీఎల్ మ్యాచ్లు చూడటమా? ఏమండి రోజు రెండు సినిమాలు చూస్తే మీ క్యాంప్ ఆఫీసులో తాడేపల్లి రాజప్రసాదంలో సరిపోతుందా? రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్నాడంట రోమ్ చక్రవర్తి. ఇవాళ తాడేపల్లి చక్రవర్తి ఏం చేస్తున్నాడంటే పబ్జి గేమ్ ఆడుకుంటున్నాడు, ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాడు, సినిమాలు చూసుకుంటున్నాడు. జనమేమో రోడ్డు మీద కరోనా బారిన పడి మేము చస్తూ ఉంటే ఇవాళ మా అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎక్కడికక్కడ అర్ధరాత్రి 12 కూడా ఫోన్ చేసి ఒక్క బెడ్ ఇప్పించండి, ఒక్క బెడ్ ఇప్పించండి, మా పిల్లని కాపాడండి, పిల్లాన్ని కాపాడమని ప్రాధాయపడతా ఉంటే పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు మేమందరం కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ ఈ విధంగా తిప్పి ఒక పైచాచిక ఆనందాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పొందుతున్నారు. అయ్యా ఈ పైచాచిక ఆనందం కాదు, ఇవాళ చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు. నేను కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసా, ప్రతిపక్షంలో అధికార పక్షంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పనిచేశా, రోసి ఉన్నప్పుడు పనిచేశా ఎమ్మెల్యేగా, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పనిచేశా, ఈ నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర 20 ఏళ్ళు పనిచేశా, నువ్వు 5వ ముఖ్యమంత్రివి, 22 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. ఇవాళ నువ్వు నన్ను సిబిసిఐడి ఆఫీసుకి పిలిపించి ఇవాళ పైచాచిక ఆనందాన్ని తీర్చుకుంటూ 64,000 కోట్లు ఇరిగేషన్ రంగంలో ఖర్చు పెడితే ప్రొక్లైమ్లు పెట్టి జేసీబీలు పెట్టి తొవ్వి 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 చంద్రబాబు నాయుడు గారి మీద నా మీద కేసులు పెట్టాలని 2 ఏళ్ళు అన్ని ప్రయత్నాలు చేశావు. ఇక చిట్ట చివరగా ఇవాళ ఈ తప్పుడు కేసులు బనాయించి మా గొంతు నొక్కాలనో మా గొంతు ముయ్యాలనో ప్రయత్నం చేస్తే భయపడటానికి ఎవరు సిద్ధంగా లేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మా బాధ్యత ఇది, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల కోసం ఉంటాం. ఇవాళ కార్యకర్తల దగ్గర దగ్గర నాయకుల్ని 25 మందిని పొట్టను పెట్టుకున్నారు. ఇవాళ ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన మీ విధ్వంసకర చర్యలు పల్లా శ్రీనివాస్ భవనం విధ్వంసం దాకా వచ్చాయి. అంటే ప్రజావేదిక విధ్వంసం నుంచి విశాఖపట్నం పల్లా శ్రీను బిల్డింగ్ దాకా ఇవాళ నువ్వు విధ్వంసం చేసావు. పబ్బం హరి భవనాలు అవ్వచ్చు, లేకపోతే పల్లా శ్రీను భవనాలు అవ్వచ్చు, ఎక్కడికక్కడ భవనాలు విధ్వంసం, తప్పుడు కేసులు, ఈ కార్యక్రమాలు తప్ప పనికొచ్చే కార్యక్రమాలు ఏది కూడా చేయట్లేదు. హైకోర్టు విచారణ పరిధిలో ఉంది, హైకోర్టు ఆదేశాలు గౌరవిస్తూ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ మీకు కావచ్చు నాకు కావచ్చు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గౌరవిస్తూ ఇవాళ విచారణాధికారి దగ్గరికి వెళ్తా ఉన్నాను. విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ మీకు వచ్చి విషయాలన్నీ కూడా తెలియజేస్తాను. ఇవాళ ప్రధానంగా నేను బాధపడేది ఏంటంటే కరోనా కష్ట సమయంలో బాధ్యత గల ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాదానికి పరిమితం అయ్యాడు. నేను గత కొద్ది నెలలుగా చెప్తా ఉన్నాను, ఇవాళ కరోనా విధ్వంసం, కరోనా విలయతాండవం చేస్తూ ఉంది, ప్రజల జీవితాలను కబళిస్తూ ఉంది, ముఖ్యమంత్రి బయటికి రావాలి,
ముఖ్యమంత్రి మాట్లాడాలి. రెమిడిసివర్ ఇంజెక్షన్లు కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, మీరు ఎన్ని ఆర్డర్ ఇచ్చారండి? ఎన్ని ఆర్డర్ ఇచ్చారు? ఎన్ని వచ్చాయి? ఇవాళ వ్యాక్సిన్ ఎంతమందికి చేశారు? 5 కోట్ల మంది ప్రజల్లో దగ్గర దగ్గర 4 కోట్ల మందికి దగ్గర దగ్గర ఇంజెక్షన్లు వేయాలి. ఇవాళ మీకే సెకండ్ డోస్ దొరకట్లా. ఇక్కడ ఎవరైతే నోరుండి ప్రతిరోజు కూడా మీడియా ముందు ప్రాణాలు తెగించి పోరాటం చేస్తా ఉన్న ఫ్రంట్ లైన్ వారియర్స్, మీరు మీకే సెకండ్ వ్యాక్సిన్ ఇవ్వాల. 12 లక్షల మంది సెకండ్ వ్యాక్సిన్ కూడా వేయించుకోని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే సిగ్గుందండి ప్రభుత్వానికి? బాధ్యత ఉందండి ప్రభుత్వానికి? జిలం వ్యాలీలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన పెట్టిన భారత్ బయోటెక్ లాంటి సంస్థలో మరి పెద్దలంతా కూడా ఆయన జినోమ్ వ్యాలీలో పుట్టిన సంస్థల ద్వారా ఒక తెలుగువాడు ఒక వ్యాక్సిన్ తయారు చేస్తే ఆ వ్యాక్సిన్ కూడా తెచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది సిగ్గు అనిపించట్లేదా? ఇది బాధ అనిపించట్లేదా? హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. తదుపరి హీరింగ్ వరకు ఎటువంటి తొందరపాటు కోయసివ్ స్టెప్స్ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, మీరు ఎన్ని కొత్త కేసులు పెట్టినా, మీరు తీసుకెళ్లి రాజమండ్రి జైల్లో పెట్టినా, మీరు చంపించినా, ఇదే మాట దేవి నేను మా గొంతున్నంత వరకు బతుకున్నంత వరకు ఇది మాట్లాడుతూనే ఉంటాడు. ఇది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ధైర్యం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహానుభావుడు ఏ ముహూర్తాన్ని ఈ పార్టీ పెట్టారో ఆ మహానుభావుడు పెట్టిన పార్టీని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా ఏదైతే మీరు చెప్పారో వాళ్ళు ఎన్ని తప్పుడు కార్యక్రమాలు చేసినా ప్రజాస్వామ్యం ఉంది, భారత రాజ్యాంగం ఉంది, మీడియా ఉంది, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు బయటికి తీసుకొస్తారు. ఆ విశ్వాసం, నమ్మకం, ధైర్యం నాకుంది.